ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु చూపిస్తా ఎక్కడుందో మౌనంగా ఉండడం బెటరు. బురద మీద రాయి జల్తే పెంట మీద రాయి జల్తే ఉంది వచ్చి మన మీద పడుతుంది. వాళ్ళ విజ్ఞతకి ఉంది అంతే. ఒకటి ఒకటి అందరి సందేహం ఏంటంటే ఆ ఏ గవర్నర్ అది ఉంది 17 సెక్షన్ అది 17 అదే అదేంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అలాగే ఒక జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఆయనకి అటు దాని మీద పోరాటం జరుగుతుంది. అది కూడా ఒక భాగం ఏంటంటే ఆ సెక్షన్ ఎందుకు ఇక్కడ అమలుపరచలేదు. యడ్యూరప్ప గారి విషయంలో మరి సేమ్ ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ తరఫున పోరాడుతున్నాడో లాయరు ఆయనే అప్పుడు యడ్యూరప్ప గారి తరఫున పోరాడాడు. ఆఫ్టర్ ఆల్ అదేది మన అదేదో ట్యాక్స్ ఎవేషన్ కేసు అనుకుంటుంది. మరి అది నథింగ్ అది. ఇది ఇటువంటి ఒక దేశవ్యాప్తంగా అందరు చర్చించుకుంటున్న ఒక కేసు. ఇది కేసే కాదు అసలు. ఇది అంటే మరి అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరి నాకు ఐడియా లేదు. గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ కావట్లేదంటే మరి అది ఏంటో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఏమండి ఇక్కడ ఎక్కువగా మీరు చూస్తే సిటీ వరకు చూస్తే ఎంత ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు అలా టపాక అల్లర్లు చేసేవాళ్ళు రాళ్ళు వేసిన ఆ టైప్ కాదు. వాళ్ళ ర్యాలీలు అడ్డుకోవడం ఇక్కడ ఏదో వాళ్ళని సృష్టిస్తారు వాళ్ళు ఒక శాంత ఒక వాతావరణం సృష్టిస్తారనడం అది ఒక అదు అద్భుత కల్పన వాళ్ళది. అంతే తప్పితే అటేం లేదమ్మా. పార్టీ ఎప్పుడు ఉంది నేను చెప్పాను ఉందని పార్టీ. దానికి ఏదైనా సమయం ఒక సందర్భం అవకాశం అన్నది ఎప్పటికైనా రావాల్సిందే. ఇది ఎవరికైనా సరే ఏ పార్టీకి అయినా సరే ఏ వ్యక్తికైనా సరే. సో అలా జరుగుతుంది. ఈ ఎంత ఒక కాలభ్రమణంలో జరుగుతున్న ఇదిగా భావిస్తాను. చేస్తా చేస్తా తమ్ముడు అన్నింటిలో అన్నింటిలో పెడతాం అన్నింటిలో చేస్తాను నేను. అదేగా చెప్పింది ఇందాక ఒకసారి కోర్ కమిటీ ఉంది ఎంత డిసైడ్ చేసి తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన సలహాల మేరకే ఇక్కడ అన్నీ జరుగుతాయి. అక్కగారు ఉన్నారు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఇక్కడ దగ్గుబాటి బృందేశ్వరరావు గారు. ఆవిడతో నేను టచ్లో ఉన్నాను. నేను తప్పకుండా కలుస్తాను తప్పకుండా కలుస్తాను. ఎందుకంటే ఇది ఒక రకంగా వాళ్ళ వారు నుంచి కూడా ఇటువంటి రాకపోవడం దేనికైనా ఒక మనకు ఒక అవగాహన రావాలి. మీరు అడిగారు ఇందాక ప్రశ్న అడిగారు ఏంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందని. ఒక అవగాహన రావాలి మాకు కూడా టోటల్గా. అవగాహన రాకుండా ఒకరి మీద నింద వేయడం కానీ ఒకరితో మనం పొత్తులకు వెళ్ళడం కానీ అది జరగదు. సో జస్ట్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ అండి. ఎవరైనా మన ఎవడన్నా ఇక పౌరుడు కానివ్వండి ఇప్పుడు అన్నట్టు ప్రతి వాడు చర్చించుకుంటున్నారు. ఇది పండు వయసు వాళ్ళ దగ్గర నుంచి రాజకీయాల్లో పండిన వాళ్ళ దగ్గర నుంచి మధ్యలో లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర నుంచి అలాగే పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన వచ్చి ఇంత చేశాడు అయినా ఒక్క మనిషి ఇంత చేయగలిగాడు అయినా అని అనుకుంటున్నాను. సో అలాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా స్పందించడం ఆ రోజు మేము ముగ్గురు ములాఖాతుకి వెళ్ళడం తెలుగుదేశం పార్టీ అదే
జాతి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబాయ్ తెలిమి పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళడం అది అక్కడ చూసే స్పందన అది అక్కడికక్కడే అని అది అక్కడికక్కడ ఆయన స్పాంటేనియస్గా అది ప్రిపరేషన్ కాదు ఏం కాదు అనిపించింది నాకైతే స్పాంటేనియస్గా ఒక పౌరుడిగా పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ఓ పౌరుడిగా అందరూ ఇంతమంది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక అధినేతగా అతని స్పందన అది ఆయనది క్రిస్టల్ క్లియర్ స్పందన రాష్ట్ర వ్యాప్తంగా అలా ఇంకా మేము డిసిషన్ తీసుకోలేదండి నా అభిమానులు నాకు ఏం తేడా లేదు వాళ్ళు నాగరాగే ఆలోచిస్తారు వచ్చేవాళ్ళు రావచ్చు అది ఉంది వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారుగా అంత బిఆర్ఎస్ ఉన్న అంత తెలుగుదేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళే కాదు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా అదే పట్టించుకోరండి ఎవరు గడ్డించకపోయినా పట్టించుకోను ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే వాళ్ళు పౌరులే రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే వాడిని వాడు అది అసలు శిక్షణ తీస్తున్నాను దీంట్లోకి ఐ డోంట్ కేర్ బ్రో ఐ డోంట్ కేర్ అదే నెక్స్ట్ పిక్చర్ నాది సినిమా కాదు బయట కూడా చూపిస్తాం ఎక్కడుందో మౌనంగా ఉండడం బెటర్ బురద మీద రాయి జల్తే పెంట మీద రాయి జల్తే ఉంది వచ్చి మన మీద పడుతుంది వాళ్ళ విజ్ఞతకి అంతే ఎవరైనా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళు వేసిన భిక్ష వాళ్ళు వేసిన బీజమే అంకురమే అది జరుగుతూనే ఉండాల్సింది అప్పుడు ఆయన ఉన్నప్పుడే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చాయి ఇక్కడికి మైక్రోసాఫ్ట్ కానివ్వండి విప్రో అవన్నీ మొత్తం బిల్ క్లింటన్ రావడం ఏంటని లేకపోతే బిల్ గేట్స్ రావడం కానీ ఇవన్నీ అది జరగాల్సిందే కదా అది ప్రాసెస్ అది ఆగంది సరే ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మళ్ళీ వాళ్ళ ఎన్టీ రామారావు గారు జపం మొదలు పెట్టారు అందరూ ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిది జరిగిన పరిణామాలు ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఖండించిన వాళ్ళు ఎవరు లేరు ఓట్ల కోసం తప్ప 24 రోజులు అయింది వాళ్ళు రిమాండ్లోకి తీసుకుని 3 రోజుల నుంచి మొదలుపెట్టారు ఇవా ఈ జపం ఎన్టీ రామారావు జపం ఓ బగ్గమ్మ ఖండించడం అన్యాయం అంటారు తప్పితే అసలు ఏం జరగలేదని ఎవడన్నా అన్నాడా అంటే అన్యాయం అంటే వాళ్ళు చట్టాల గురించి మాట్లాడతారు లేకపోతే ఆయన వయసు గురించి మాట్లాడతారు అంతే తప్పితే అసలు జరిగింది అన్యాయం అన్యాయం గురించి కాదు ఏ ఇప్పుడు నేను అన్నాను ఏ ఆధారాలు లేకుండా ఏ చట్టం కింద నా అది కానివ్వండి లేకపోతే ఫైబర్ గ్రిడ్ కానివ్వండి లేకపోతే ఈ రేపు ఐఆర్ఆర్ కానివ్వండి వీటన్నిటిలో ఏ ఆధారాలు లేకుండా అది చెప్పరు అన్యాయం ఆయన వయసు 73 లేకపోతే అది అది తప్పితే ఇదంతా కేవలం ఒక ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ ఇది సరైన ఏదన్నా ఒక అవకాశం సరైన అవకాశాలు సరైన పరిస్థితులు రావాలి దేనికైనా అదే వచ్చింది ఇంతవరకు అజ్ఞాతంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇవాళ మళ్ళీ ప్రతి నేను చెప్పినట్టు ప్రతి వాళ్ళలో కూడా ఆలోచన బయలుదేరింది ఇవాళ ఇవాళ ఏం దిక్కుగా ఓట్లు క్రాస్ ఓటింగ్ అయి ఉండొచ్చు వేయకపోతే బెదిరింపులకి ఏమవుతాము అన్న ఒక పరిస్థితి ఇప్పుడైతే ఏదైతే ఆంధ్రలో ఉందో ఒక ఎలక్షన్కి అలాగే ఒక ఎలక్షన్ నేను అన్నట్టు కొన్ని కొన్ని మన తప్పిదండాలు కావచ్చు లేకపోతే మనం ముందంజలో ఉండకపోవడం ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇది సరైన అవకాశం అంటే ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది రాష్ట్ర తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం